శత్రుఘ్నినాజ్యచేత అయోధ్యాపురవాసులంతాగా భరతుడు నంది గ్రామమునున్నాను గనుక అందరూ అక్కడకు ఏం చేసినారు? మరుతుళ్ళు వారలను నిలుపుకొని సర్వగోవిందుగా ఉన్న రాము పాదుకులు నిధిపని ఆ భరతుడు వచ్చిన వారినందరినీ కలుపుకొని 14 సంవత్సరముల నుండి తన చేత పూజింపబడిన ఆ రామపాదుకలు శిరస్సున పెట్టుకొని శోభితమైన పండు నక్షత్రములు అనేక విధములైన మాల్యముల చేత శోభింపబడుతున్న నక్షత్రాన్ని పట్టించినాడు ఆ పాదుకలకు రాజానుభవాలములు పరిగ్రహించి ఆ రాజాగములైన వృంతములు దీవనులు పట్టించి విసిరించుతూ ఆ చీరములు నార చీరలు ధరించి జనలు ముడివేసి ఆ సాక్షాత్తుగా రాజరిషి ఎలా ఉన్నదో ఆ ప్రకారంగా గోచరించుతూ పతాకవంతములైన రథములు సంగ్రహకాలం అనేక ధ్వజములతో కూడి గుర్రములను పూంచిన దివ్య రథములు అనేక వేలు తన వెంట బయలుదేరినవి సజీవ సమన్వితున్నై శత్రుఘ్న సైతముగా రాముని దుక్కులంలో మంత్రులతో కూడి శత్రుఘ్నుడు తమ్ముడు వెంట వస్తూ ఉండగా రామ దర్శన కాంచి బయలుదేరినాడు అవతారులు వారు భవన నందను గనుమని ఆ హనుమను చూచి భరతుడు ఏమంటాడు ఆయనకు ఓ హనుమాన్ రాముడు నిన్నే బయలుదేరి వస్తూ ఉన్నాడని చెప్పినావి ఇంతవరకు ఎక్కడ కనపడలేదేమయ్యా వచ్చటికి వచ్చను అన్నము దోపతే మియన్వనుగొన సత్తులో కపుల కుంజల చెత్తము కలుగునందు నీ వనుకములీల జాతి గుణ మన్నిలిపై కొన్ని పగవేదా ఆ కపులు అనేక వేల మంది కదా అటువంటి వారు ఇక్కడ వచ్చిన దాట గోచరించడలేదు కదా ఓ హనుమ నీకు జాతి చేతులు కోచి చేతులేమీ లేవు కదా అంటే నమస్కరించి ఆ హనుమ భరతునికి ఏమంటాడు దేవక చెప్పము నీకు తెలిపిన వాడను కాదు చూడు ఆ ఓ స్వామి నా జాతి చేస్తే కాదయ్యా చూడవలసింది ఓ స్వామి దేవేంద్రుని చేత ఆ లంక నుండి అయోధ్య వరకు సమస్తమైన వృక్షములన్నీ ఫలములతో తేరుతెట్టలతో ఉండేట్టు వరము గ్రహించినాడు రామచంద్ర స్వామి తరువాత భరద్వాజ మహర్షి దగ్గర తీసుకున్నాడయ్యా ఎలా పుష్పించి ఫలించి ఉన్నో చూడవలసింది మార్గము మానుగవాలు తీనది వానరులకు దాటియుడు వస్తున్నారు కృపసుతాంగా అదుగో చాలా దూరమునందు వాలుకీనది సమీపమునందు పెద్ద దుమ్ములే చిండి చూడవలసింది వానరులంతా వస్తున్నారయ్యా కొత్త బొమ్మన మున్న పరమేత్తి మెప్పించి ధనదుడు పీటిపటిసే ఆ పూర్వము ధనదుడు కుబేరుడు అనేక వేల సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మానుగ్రహం చేత ఏ విమానములు గైకొరినాడు దారుణ రణమున ధనదుని జయించి
యుద్ధమునందుకు పేరుని తల్లి రావుడి విమానమును తీసుకుని వచ్చినాడు. అనేక దివ్య రత్నముల చేత చిత్రములు చిత్రములుగా ఏ విమానము గోచరించుతున్నదు. మనసును కంటే కర్పుల కంటే మంగళ సత్సరంబు వ్యక్తి తరగ నొప్పు. ఆ మనోవేగమున కంటే వాయు వేగమున కంటే వేగము కలిగి ఏటి బయలుదేరి వచ్చును. కామదం పెట్టి చిత్తాను గమనం పెట్టి ఎట్టి పుస్తకమును దేవయాన పెట్టి రాముడు తిందుతున్నాడు. నమని తోడ తోడు మని పెట్టి శిశు భంగి తోడనయ్యే. ఎక్కడికి పోలేను అంటే ఎక్కడికి పోయేది? ఆ యజమాని ఇష్టం ప్రకారంగా నడిచేది కనుక అటువంటి దివ్య విమానము దగ్గి రాముడు వస్తూ ఉన్నాడు. చంద్రబింబం మాదిరిగా గోచరిస్తూ ఉన్నది గగనమునందు ఆ విమానమును చూడవలసింది. అని హనుమ భరతులకు చెప్పుతుండగా చూస్తూ ఉండగాని అనేక రత్నముల చేత భాషించుతూ గగనమంతా కూడా ప్రకాశింపజేస్తూ పుష్ప విమానం వస్తూ ఉన్నది గోచరమైనది. రాముని విమాన రాజ్యమును చూచి దాని ఎందు సర్వేశ్వరుడు మహాలక్ష్మి వారంతా ఉన్నారు. ఇక మనము యానముల మీద ఉండటం మంచిది కాదని గుర్రముల మీద ఏనుగుల మీద రథముల మీద ఎక్కిన వారంతా భూమికి దిగినారు. భరతుడు రాత్మ భక్తుడు పాయగలక్షని జానకి పరమ పవిత్రమూర్తి నది భంజను భానుకులాక్షిసోము. ఆ దూచినాట భరతాల్ వారు రామ సీతా లక్షణ సహితుడై వస్తూ ఉన్నటువంటి ఆ ఇక్ష్వాకుశమునకు లలాముడైన రాముని చూచినాడు. కాంజవంశుల వినయం హరిషము కుతూహలమున్నది ముప్పదిల్లగా ఆనందము ఉత్సాహము ప్రీతి ముప్పిది కొనగా భరతుని మనస్సును నీకు ఫాలమును నింపుగా నంజలి చేసి నమ్ముడై ఆ ఎదురుగా నిలబడి రెండు చేతులు ధోరించి తెలిసిన కక్ష భాగమున తేజము మీరు ఘనము మాకి సంపదవ విమాన రాజమున నిజల భంగి జలంపు రాముని మొదల ప్రేమ దూచే తెలిసిన దేవ గిరియం ఉన్నగా మేఘమాయేమనేటట్టుగా పుష్ప విమానము ప్రకాశించుతున్న రాముని చూచినాడు ఆ భరతుడు. ఆ కన్నుల కరవు 14 సంవత్సరములకు మరలకు చిరించినాడు కనుక కన్నుల కరవు యావత్తు తీరేటట్టుగా చూస్తూ ఉన్నాడు ఆనంద పరవశుడై. అంతలో పుష్పగుమాన మధ్య నడుము నుండి తీర్థదేశమున పుల్ల దగ్గటి నడుము తెంచిన పూతము కరటి గగన దేశమున నుండి చేరని తెంచిన గురు. ఆ గగనము నుండి కిందకు దిగింది ఆ విమాన రాజము తీర్థదేశమునకు వచ్చిన దాని మాదిరిగా రామచంద్రుడు సమీపగతులైన భరతాదులం దూచరయమ్మన మహీతలమ్మనకు దిగుమని విమానం ఆజ్ఞాపించిన భరతాదులం దూచి అక్కడ దిగవలసింది అని ఆజ్ఞాపించినాడు. ఆ విమానమును సంయుక్తమైన అమ్మహని విమానం గజలమ్మన నుండి పొడిపి కలసరించిన అనేక అంశల చేత కట్టబడి ఉన్నది కనుక దివ్య విమానము రాముని సన్నిధిగా భరతుని సన్నిధానమునం దొరికింది. అప్పుడు సత్య విక్రమునకు భరతుండు సంభ్రమం విమానం వెక్కి రాముని సమీపం మనకుడని మహాత్ముని చరణములు శరము సోకుడని వెళ్ళి రామకి విమానముని యజ్ఞ భరత గారు రాముని పాదములకు శరస్సు తగిలేటట్టుగా నమస్కరించినాడు. సాష్టాంగ దండ ప్రణామము చేసినాడు. అత్తయాళ్ళు ముదితున్న ఇచ్చిన కాలంపునకు సంలక్షుందైన భరతుని బుద్ధి ఎత్తి విజోత్సంగం నిడుకుని కాఠంబుగా ఆలింగనము చేసి రామచంద్రస్వామి ఆనంద పరవశుడయ్యి
చాలా కాలమునకు కనబడ్డాడు గనుక భరతిని కౌగులించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకుని పరిశ్రమించి సంభాలించి ఆ గౌరవించి శరీరమంతా పరిమార్జించి గారవించినంతా ఆ గారవించినాడు భరత క్షేమమేనటయ్యా అని అనేక కుశల ప్రశ్నలు వేసి గారవించినాడు. భరతుండు వైదేహిక అభివాదనంబు గాటింపి ఆ తరువాత సీతామహాదేవి పాదముల మీద పోయి పడ్డాడు భరతుడు. ప్రణాములకు తప్పరాముండి లక్షను పరిశోధించి ఆ లక్షణుడు వచ్చి భరతుని పాదముల మీద పడక ఆయన్ని కౌగిలించినాడు. కదంబడి సుగ్రీవాద్యాంబవ గంగత మైంద దివిత నవ నీలాభ సుషేణ గజాగమయ గవాక్ష గంధ వాసన శలభా పనస విభీషణ పులవేర్ కౌగిలించి అంతా మనుష్య రూపులు ధరించున్నారట వానరులంతా రామరూపులు కనుక సోరుతుగా ఉన్నారట. ఆ హనుమను దగ్గర రావాలి అన్నారట. నాకు దగ్గరే ఉండు సుమా. అయితే నీ సార్వభౌములు ఆ సుగ్రీవ మహారాజు ఎవరే ఇందులో అయ్యా ఈయనను వెళ్ళి కౌగులించుకున్నారట. కౌగులించుకుని ఓ సుగ్రీవ మహారాజా దశరథ చక్రవర్తికి నలుగురు కొడుకులు అనుకున్నాం కాదు నీవు ఐదో వాడు ఉన్నావు సుమా పెద్దవాడి అని ఐదో వాడు అయ్యావు సుమా అన్నారట. తరువాత విభీషణ ఎవరయ్యా అయ్యా ఆయన కౌగులించుకున్నారట. ఈ క్షోభవశములని ఆ సముద్రమందు మునిగేటప్పుడు తెప్పవై తేల్చిన మహాపురుషుడు అయ్యా నీవు అని ఆయన కౌగులించుకున్నారట. తరువాత యువరాజవుడు అంగదు ఇదిగో ఈయనండి ఆయన కౌగులించుకున్నారట. ఈ ప్రకారంగా వరుసగా ఆ పరశు జ్యోతిర్ముఖుడు రంభుడు తారుడు మైందుడు దీనుడు వరుసను కౌగులించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారట. అందువలను అంటే అంతా రామకార్య దురంధులే కనుక ఆ సీతారాముడు ప్రీతి కొరకేలా అందరినీ కౌగిలించుకుంటూ మర్యాద చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడట భరతుడు. అంత సాగరముగాను అభినందించినంత శత్రుఘ్నులు తదుదించి రాఘలక్షణులకు నమస్కరించి పదంపడి వైదేహికి ప్రణమిల్లినా. తరువాత శత్రుఘ్నుడు వచ్చి రామలక్షణులకు పాదముల మీద పడి నమస్కరించి తరువాత సీతాదేవికి నమస్కరించినాడు. కుమారుని గారవించి ఆ శత్రుఘ్నుడి గారవించినారు వారు. రాముళ్ళు తల్లి కడుకుందని శోక కలిసి ఎన్నయ్య దేవికి హర్షము గుర్తిందుకు వినయమ్మని నమస్కారం విమానము దిగి అనే 14 సంవత్సరముల నుండి దుఃఖము చేత బాధింపబడుతూ శరీరమంతా కూడా కృశబ్దము చెంది అన్న కౌసల్యాదేవి పాదముల మీద పడి నమస్కరించినాడు. ఆ తరువాత సుమిత్రాదేవికి తరువాత కైకేయికి ఆ తరువాత 300 మంది దశరథుని భార్యలు గనుక అంతా తల్లులే గనుక వరుసగా నమస్కరించు వెళ్ళిపోయినాడు. పురోహితుని చరణములకు అభివందనముగా ఆ తరువాత వశిష్ఠుని పాదముల మీద పడి నమస్కరించినాడు. సృజనములేని తాళమున్న బొల్పుకి నంజలి చేర్చి రాఘవేశ్వర కరుణా సముద్రము వచ్చిన మహాకుత ఊరుతుండమై జ్వర యశమంది సేవమును వచ్చి విదేయనంగా కాపురజనులంతా కూడా ఆ ప్రకారంగా అంజలి పంకములు గావించి హే రామ దయా సముద్ర మహాపురుష 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి సుఖముగా వచ్చినావటయ్యా నీకు నమస్కారం అంటూ ఉన్నారట. ఎన్ని అంజలి బంధువులు ఉన్నాయో చెప్పటానికి వీలు కాదు. అది అంజలు సరస మతి పుష్పించిన కమలములు ఎలా ఉండును అలా ఉన్నాయట వారి అంజలులు వారినందరినీ అయ్యా మీ నమస్కారములు అన్ని గ్రహించినారు అని అందరినీ ఆదరించు చూపోతూ ఉన్నాడు. సంభావించే ఆ ఎవరిని ఏ ప్రకారంగా గౌరవించవలసి ఉన్నదో ఆ ప్రకారంగా గౌరవించి భరతుడు హే భరత్మయ పాదుకులంతయి జానకి మనోహరి చరణములందరికీ అంజలి చేసి అట్టి సమయమునందు ఆ పాదుకలు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన వాడు కనుక అవి తీసుకుని వచ్చి భరతుడు రాముని పాదములకు తడిగినాడు.
జానకి మనోహరితే అంజలి చేసి మహానుభావ సంవత పురికేకు దెంచిన రూపాలను దించుకు గాంచి నమ్ము పొంగొరువని నా మనోరథము పట్టి పుటార్థుడనైతి నెత్త నిన్నే ఓ రమా ఓ వనవాసము నిస్తరించి మరణ పట్టణమునకు ఏం చేసినావు గనుక నిన్ను చూచిన కారణం చేత నేను కృతార్థుడనైనానయ్యా నా జన్మ సఫలమైనది నీదకు రాజ్యమిందనుక నీ పుధు తేజము నాశ్రయించి మర్యాదలు తప్పుకున్న నయమాదకపోతి ఈ 14 సంవత్సరముల నుండి నీ ఆజ్ఞ కైపని నీ బలము చేతనే ఈ రాజ్యమును యావద్దు పరిపాలించినాను నత్యాదరు వృత్తి చేకొను మహాత్వ పురంబు బలంబు గోష్ఠకోశాధికమంతయున్నది గుణాధికమై రాజతుడు గనుకేనైనా గ్రహించవయ్యా నీ రాజ్యమునకు నీకు నమస్కారం గనుక ఇక నేను పరిర్చలేను నీకు నీకు ఇచ్చేస్తూ ఉన్నాను గనుక గ్రహించవలసింది ధనము గాని కోశములు గాని రాజ్యము గాని సమస్తమైన అన్నీ 10 రెట్లుగా పెంచినాను గాని నీ సొమ్ములో ఒక కాని ఖర్చు చేయలేదు గనుక గ్రహించవలసింది భరతుని వాక్యంగుల గలది అతని గతంగుల దిగిచికొని ఎంగతలమ్మనకొని సైన్యముతో పరశుగముతో కూడా భరతాత్మము ప్రవేశించి అంటే అలాగేను అని భరతుని అన్న తొడ మీద కూర్చుండ పెట్టుకుని పుష్క విమానంతో సమస్త సైన్యంతో ఆ భరతాశ్రమానికి వెళ్ళినారు ముడిచి దాని నవలోకించి నీ ముఖు వేరుని పాలికిందని తత్వశివత్తిందని ఆజ్ఞాపించిన ఆ దిగినారట సర్వజనము వానరులు రాజు దేశనాది రాక్షసులు అంతా దిగిన తరువాత ఆ పుష్పకమును చూచి రామచంద్ర స్వామి ఓ పుష్పవివాహి ఇక్కడ నుండి వెళ్ళిపోవలసింది కుబేరుని సన్నిధానమునకు కుబేరుని ఆజ్ఞలో ఉండవలసింది అని ఆదేశించగా వెళ్ళిపోయింది విమానము పోయిన తరువాత ప్రశస్త మహర్షికి నమస్కారం చేసి ఆసీరుండయ్యే ఒక ఎరుగా ఉన్న ఆసురమునందు కూర్చున్నాడు అంతకైతే ఆనందవర్ధనులకు భర్తుండు శరమున నంజలి గీలించి సత్యపరాక్రముండకు రామచంద్రుడ కెట్టడికి ఎదురుగా నిలబడి సత్య పరాక్రముడైన భరతుడు రామునికి వెంటాడు నమస్కరించి రఘుకులత్తమని రాజ్యం విడనాటి కానకు భోజన కథనా ఓ రామా నీవి రాజ్యమును యావత్తు విడిచి అరణ్యమునకు పోయిన కారణం చేత అసలమ్మని చేతాల నచ్చతమయ్యే మొన్నల చేత కోటాత్రి ఎందు మీకు ప్రీతి నర్పించిన పుధరాజ్యం ఎంపక్కి న్యాసరూపం కనుక మా తల్లి ఏదో సంపాదించిందని అది దేవర వారు నాకు ఇచ్చిన ఆత్మ చిత్రకోట పర్వతమునందు ఆ దారిని మీ ఆజ్ఞ చేత ఎంతకాలము నేను పరిపాలించినాను గనుక ఇక మీ రాజ్యమును మీకు ఇస్తూ ఉన్నాను గ్రహించవలసింది సహాయ బలము సజ్జము చేత విడువబడిన భానము బల్విని కిశోర మోహదాలని తన్నాలని ఉదల్పదగిన యద్దు మోసే బరువుగా దూడవ చిన్న లేక దూడగలా మోయలేదు అలా నీకు అర్హమైంది గనుక ఈ రాజ్యము వలన కాదయ్యా పరిపాలించడానికి మమ్ము బాలింపలేని ఓ మాటని చరిత ఈ ఉపమానార్థ వెతికి కొనక నరుహుడవు తందుకే విను దాచుకున్న పాలితుల వయసు వలన తండ్రి చేత నీవు పెద్ద తండ్రికి పెద్దవాడవై పుట్టిన కారణం చేత ఈ రాజ్యముని యావత్తో పరిపాలించుటకు నీవు అర్హుడవయ్యాగా కానలో ఖగముదానముండక నాలకిందుతున్న నెలపును గొప్పుతున్ మరల మేల్కొనునట్టు శమంబు ఆయగా వెలసిత దుయ్య భూషముల వేణు రమంగుల భూషణ స్వదం కుల మరి మాగన స్థుతుల బొల్పుగ మేల్కొను రంగమునందు నీకు మేలు కొలుపులేమిటంటే శివారుతములు కాకముల యొక్క ధ్వనులు పక్షుల యొక్క అనేక విధములైన పక్షుల యొక్క ధ్వనులు
కానీ అదంతా గడిచిపోయింది కనుక ఇక్కడ నుండి వేణువులు వీణలు అనేక విధములైన వాద్యములు మంగళ వాద్యములన్నీ ధ్వనించుతుండగా వంది మాగుగులంతా స్తోత్రములు చేస్తుండగా మేల్కొనవయ్యాంబుడాభర తొక్కుల కెత్తుమెచ్చి అతనికని నీవు వల్కిన విధంగునని ధనరాజ్యమర్థికైకునియతనంతు వల్కే అంటే ఓ భరత నీవు ఇచ్చిన ప్రకారంగా రాజ్యము యావత్తు గ్రహించినాను సుమాయే కోవితుడా భరతుం ధనపతిని త్వడం పరిచి కొనుక్కున నాశితుడయ్యీచిగన్నా అనగాగా ఎప్పుడైతే అంగీకరించినాను ఈ రాజ్యమన్నాడు బొరు యావత్తు దిగిపోయినట్టున్నదట భరతునకు సంతోషించి మహానుభావాన్ని ఎదిగి కదా నా శిరస్సున ఉన్న భారము దిగిపోయింది అని అప్పుడు కూర్చున్నారు కిందగా అంతా శత్రుఘ్ని కొనుక్కొని ఆ సుహద్దులకు శత్రువర్తకులకి నిపుణులు రాముని పరివేష్టించిరి అతి సమయమునందు శత్రువర్తకులున్నారే ఆ క్షవరము చేసి ఆయు కర్మ చేసేవారు ఆ శత్రుఘ్ని ఆజ్ఞ చేత వారంతా వచ్చినారు భరతుందును మహాబలుండు లక్షనుందును వానరెందుండైన సుగ్రీవుండును రాక్షసేంద్రుండు విభీషణుండును సుత్రాదులయ్యి వారికి అవన్నీ ఆయుష్కర్మం అంతా చేసిన వారి జడులు పెరిగిపోయి ఉన్నాయి ఇవరుక ఆ ఆయుష్కర్మం ఉంది చేశారట చేసిన తర్వాత ఆ భరతుడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఆ విభీషణుడు వారికి ముందు వారిని చేయించదు నా స్నానం చేయమన్నారట మంగళ స్నానం వారంతా చేసిన తరువాత విశోధిత జటామండలున్నాయి ఆ వారికంతా అయిపోయిన తరువాత అప్పుడు రాముని యొక్క జడలన్నీ కూడా శోధించినారుల్ని చక్క చేసినారు ఆ దివ్యము దివ్య గంధోపేతములైన ఉదకముల చేత స్నానం చేయించినారు రాముని అలంకరించినారు కొంతమంది నేర్పరులు వచ్చి రాముని అలంకరించినారు అనేక విధములైన భూషణముల చేత ఆహుడయాగతోహీన గతిన్ వెలి కుబ్బును జనం సదముల చారు మౌక్తిక విశాల సదం వలరను ఆ ముత్యాల హారము వక్షస్థలమునందు గోచరిస్తూ ఉన్నదట ఎలా ఉన్నదయా అంటే సర్గేశ్వరుని యొక్క మనస్సు చంద్రుడు కనుక ఆ లోపల ఉన్నటువంటి చంద్రుడే పైకి గోచరిస్తూ ఉన్నాడా ఏమనేటట్టుగా చల్లగా ముత్యాలహారం గోచరిస్తూ ఉన్నది రఘువీరుడు మీద ధరించినప్పుడు జలదు విచారు ముక్తికి విశాలమణి మయహారు లోపల ప్రతిబింబమైన కోసం లోకము పురుష సంగతాఖిల రాముని యొక్క భూషణముల ఎందు రత్నముల ఎందు భాషిస్తూ ఉన్నదట ఈ జగత్తంతా కూడా ప్రతిబింబిస్తూ ఉన్నది కనుక సూచన వారికి ఎలా ఉన్నది అంటే సరిదేశ్వరుని గర్భగోళమునందు సమస్త జగత్తులు ఉండునని శాస్త్రములు చెప్పుతున్నవి కాని మనము చూడలేదు ఇప్పుడు కనపడుతూ ఉన్నవి చూడండి అనేటట్టుగా రాముని ఎందు ప్రతిఫలిస్తూ ఉన్నవి నిర్మిత సక్షరీతకే యోధ విభూషతుండముతో సమస్తమైన భూషణములు కిరీటములు హారములు బాగులు అంగదములు నూపురములు మొదలైన దివ్య భూషణ భూషితులై ప్రకాశించినాడు ధాతు చిత్తుడ మహాన్న సువర్ణమయ త్రిశృంగ రేఖారమణీయమైన బలఘస్వర నీల నగము తాక్కునల్ అనేక ధాతువులతో గైది కాదు ధాతువులతో కూడిన మీరు పర్వతమా ఏమనేటట్టుగా ప్రకాశించినాడు ఆ భూషణముల చేత మరియు సాధుగుణ శీలయైన కౌసల్యముడు పొక్కలాలసగా ఉన్న పొరుగు మీరా చాలు భూషణ పటముల సంగీత సతుల నెల నలంకారయుతుల చేసే అట్టి సమయముందు కౌసల్యాదేవి కుమారునకు కోటలకు సంతోషం కలగవలనని మహాపని చేసిన వారు గనుక ఆ వానర కాంతులు రుమాతారా మొదలైన కాంతలనందరినీ అనేక దివ్య భూషణముల చేత అలంకరింపజేసింది అంత శత్రుఘ్న పరుగుల నల సుమత్రుడక్క మండల సంకాసమైన దివ్య కంచన రథంబు కవి శిశుకల్పహరుల పుంజుకొని తెచ్చి రాముని ముందుకని ఆ అడ్డ సమయములందు శత్రుఘ్నుడు ఆజ్ఞాపించగా దివ్య రథాన్ని ఏ మంచి కుర్రపళ్ళు పుంచి సుమంతుడు తోలుకొని వచ్చినాడు కళ్యాణ
గుణసాన్ముండైన రామచంద్రుణ్ణ సర్వాంగ శోభనమైన యమ్మహనీయ రథము సముచితం కుమారోహించి ఆ దివ్య మంగళ విగ్రహుడై ఆ రామచంద్ర స్వామి దివ్యమై మనోహరమైన ఆ బంగారుమయమైన రథము నిగ్రాడు ఉదయ మహీధర శిఖరాగ్రగత సాత్వికుడు సంపురా దివ్య సంపురా ఆ ఉదయించుతున్న బాల బాలుడు కదా ఉదయాద్రి మీద ఎలా ఉండును ఆ ప్రకారంగా రథము నందు భాషించి దివ్య విమానమునందున్న దేవేంద్రుని మాదిరిగా సమర్థమైన వారు ఆనందపడుతుండగా అయోధ్యలో ప్రవేశించినారు అనేక విధములైన భూషణములు ధరించి దివ్యములైన వజ్రములు కట్టి ఈ సుగ్రీవుడు విభీషణాదులు ఆ అంగదాదులంతా బయలుదేరినారు వానర కాంతలు సీతా సైతంబుగా నగర సమాలోకన ఉత్సక్యుమ్మనదని ఆ సీతా మహాదేవి వెంట రాక్షస కాంతలంతా బయలుదేరినారు ఆ అయోధ్య చూడవలను అని అయోధ్యాపరుమ్మన రాజ్య సచివులు పురోహితు పురస్కరించుకొని అభిషేకోపయోగ మంగళ క్రియ సంపాదనార్థం గద్యం మరి ఆలోచించి ఆ రాజు పురోహితులంతా ఇక ఎప్పుడు ఆ పట్టాభిషేకము చేయవలే రామ పట్టాభిషేకము చేయవలసి ఉన్నది కనుక ఎప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నారు విజయ సుమంత్రాకుల రామ వృద్ధి కొరకు నగర వృద్ధి కొరకు కూడుకుని ఆలోచన ఆ సుమంత్రుడు అశోకుడు వశిష్ఠుడు మొదలైనటువంటి మహాపురుషులంతా ఆలోచించినారు రాముని యొక్క వృద్ధి కొరకు పట్టణం యొక్క వృద్ధి కొరకు శుభలగ్నము విచారించవలసి ఉన్నది కనుక జయార్హుండైన రాముని అభిషేకార్థం వెయ్యని కర్తయ్యముగా ఎంతయో మంగళపూర్వకముగా గావింపదర్హులని పురోహితులకు చెప్పి ఆ ఏవేమి చేయవలసి ఉన్నవా వెళ్ళి చేయించవయ్యాయని వశిష్ఠునకు చెప్పినారు రామ దర్శన లాలసులై పురమ్ము నిర్గమించి రాముని కడకు కదిలించిరి ఆ రాముని చూడవలన అంతా బయలుదేరి పట్టణముదే పురము నిర్గమించి వచ్చినారు ఓడుకొనిశోగాది మంత్రులం మూడు రామచంద్రులు నక్షత్ర సహితుండై చంద్రుడుంగోని వెలుంగుతూ ఇక మంత్రులు వచ్చి నిలబడగా తూచి ఆ వశిష్ఠుని మీద వేసేశారట భారములన్నీ స్వామి మీరు చూస్తూ ఉండండి రాముని ఆ ఊరేగింపు ఉందే చూడాలి మేము పండి అంతా బయలుదేరి వచ్చారట మంత్రులంతా 8 మంది మంత్రులు కనుక నిలబడ్డారట త్రోవలో చూచి వస్తారండి మీ రథం మీద కన్నా అట అయ్యా అంటూ కదా బయలుదేరింది అంటే రమణారట అంతా ఉరుసులే ఎక్కారట రథం మీద మంత్రులంతా దీయర అనంత వైభవాభిరంగితుండై దీయరథం ఆరోహించి సాకేతపురం సమయం ఆ దివ్యరథాన్ని ఆరోహించి సాకేతపురమునకు పోయే సమయము కమనీయ గుణగనా కరుడైన భరతుడు కరువేగ్రహముల పగ్గములు బట్టి ఆ మహాపురుషుడైన భరతుడు గుర్రముల యొక్క పగ్గములు బట్టి తొట్లో కూర్చుని తోలుతూ ఉన్నాడు శత్రుఘ్నుడప్పుడు శతశలాకం పైన కథ పండుగా పత్రము ఆ 100 బెత్తములు కలిగి తెల్లనైనటువంటి గొడుగు ఆ శత్రుఘ్నుడు పట్టినాడు రాములకు లక్షవర్ధరుడైన లక్షనుండ విలవ విజనము సంపల రవిసరే ఆ విజనము వీవన ధరించి లక్షణ స్వామి తల్హరైనటువంటి ఆ వీవన ధరించి విసురుతూ ఉన్నాడు ఆ ఒక వింజామర తీసుకుని రెండవ ప్రక్కని విభీషణుడు వేస్తూ ఉన్నాడు అంజనాచల తుల్య శత్రుంజయ చదంజనెక్కి సుగ్రీవుడా చర్తనడిగే ఆ శత్రుంజయమనే పట్టబుట్టే అనుకున్నది కనుక దాని మీద ఎగ్గి ముందు బయలుదేరినాడు సుగ్రీవు మహారాజు పెద్దవాడు కనుక సహస్రనాగములెక్కిన రూపంబుకై కొని తరిమి కపులు ఇక వానళ్ళంతా మనుష్య రూపములు ధరించి 9,000 ఏనుగుల మీద ఎగ్గి బయలుదేరినారు ఊరేగింపులకు హనుమానంబకీరహుత్తముడు దేవాదింద శాస్త్రుండడం వర్ధించి జగత్రయమునకు సంబోధంబు గావించని అను గుండెంత మహాకుడు ఎంత కరుడాహా ఎంతు నిట్టింతు దేవని కాయంబుల తోత్రములు వసలవాన్ వైద్య వైశిష్టి భోజన్
ఆ గగనమునందు ఉండి దేవతలంతా ఆహా రామచంద్ర స్వామి వారు రావణుని సంహరించి లోకములన్నీ కాపాడినాడు ఇట్టి మహాపురుషుడు ఇంకోరు లేరు అని అనేక విధములుగా స్తోత్రములు చేయుచుండగా వినపడుతూ ఉన్నది సర్వ మానవులకును దేవతావాక్యములు సోదరునికి రఘుత్తముడు కాలకు పోయిన నాటి ఖేదమే ఖేదము ఇక పట్టణ ప్రజలంతా అంటారట పూర్వం 14 సంవత్సరముల క్రిందట మనము ఎంతమంది చెప్పినప్పటికీ వెనక అరణ్యమునకు పోయినాడే రాముడు అప్పుడు కలిగిన దుఃఖమే దుఃఖమూ ఇప్పుడు మరణ పట్టణమునకు వచ్చి ఊరే గుంగుతుండగా ఆ చూచినప్పుడు కలిగిన ఆనందమే ఆనందము అతి దుఃఖము గాని ఇది ఆనందము గాని ఇక మనము బ్రతికి ఉండగా రాదు అని స్థిరపరిచారు ఆ మహానందమునందు వాళ్ళలాడుతూ పౌరులంతా చూస్తూ ఉన్నారు రాముని విశార్కులైన విప్రోక్తముల మంగళాశీర్వాదం ముసేతూ రాముని పరివేష్టించి చదువుతుంది ఆ సమస్త వేదములు వేదాంగములు తెలిసిన బ్రాహ్మణులంతా ఆశీర్వదించు రాముని వెంట బయలుదేరిపోతూ ఉన్నారు రాముణ్ణై మంత్రి పురోహిత సామంత సేనానాథ ప్రముఖని గెలచిన పరివేష్టితున్నై ఈ ప్రకారంగా సకల జనాభి రాపుడు రాపుడు సమస్తమైన మంత్రులతో పురోహితులతో అనేక మంది సామంతులతో బయలుదేరి ఆ ఊరేగింపును కోస్తూ ఉన్నాడు సుగ్రీవుని సైత్యంపును హనుమంతుని ప్రభావంపును వారికి చెబుతూ ఉన్నాడట రథం మీద ఉండి ఆ సుగ్రీవుడు చేసినటువంటి విషయములను హనుమ యొక్క గొప్పతనమును అంగదుని యొక్క బలమును ఆ నీలుని యొక్క గొప్పతనము నలుని యొక్క సేతు నిర్మాణము ఈ విషయములన్నీ చెబుతూ ఉంటే వింటూ ఉన్నారు ఆనందంగా మాతృ సైతముగా సుందర మందరగా మందగమనమున తది ఆ మందగమనమునందు బయలుదేరినాడు అనేక ధ్వజముల చేత అలంకరింపబడినది సర్వమంగళ శోభితమునై చంద్రోదయ సమయ సంవర్ధిత మహాన్నవం ఆ చంద్రోదయమునందు కదా సముద్రము ఎలా పొంగున అప్రకారంగా రామ దర్శనము చేత ఉప్పొంగి గొడ్డిల్లుతున్న అయోధ్యాపురమును ప్రవేశించినారు సర్వమును రాజమార్గమునందు పోతూ ఉన్నారు అట్టి సమయమునందు చెలువలు గట్టి సంగుమాదాసౌరభకందమలన్ని మాయములు చెలువ దాచి రాజకాంతలంతా మేడల మీద ఇతరిని అతరిని వరుసలు తీరినారట దివ్యములైన అంబరములు ధరించి దివ్యములైన పుష్పమాలలు వేసి భూషణములన్నీ ధరించి ఇతరుని ఆదరణ ఉండి రాముని సేవిస్తూ ఉన్నారు ఇతడి భూకాంతాగతులైన ఆనాజరస్థానమునున్నటువంటి రాజులందరినీ సంహరించిన మహాపురుషుడు ఈ రాముడే సుమా వాలిని సంహరించి కపిరాజ్యమునంతా సుగ్రీవునికి ఇచ్చిన మహాపురుషుడు ఇతడి యశమీయే ఇతడి పూటములకే నింపాన సేతువు నట్టిపై గట్టించి నట్టి చతురుడు ఈ సముద్రం మీద నీది మీద కోతుల చేత రాళ్ళు తేలించి సేతువు కట్టిన మహాపురుషుడు ఇతడే యశమాయే ఇతని పోసంగజ్ఞ సంగరక్షితి రావణాది దుష్టాసురులు వధించినట్టి శూరుడు యుద్ధమునందు రావణుడు కుంభకర్ణుడు మొదలైన అనేక మంది రాక్షసులను సంహరించిన మహాబలుడు ఇతడే ఇతడు సుమ్మిలంకారాజ్యమింపుతోడ నల విభీషణకు నిచ్చినట్టి మహితుడు అలంకారాజ్యమునంతా విభీషణునికి ఇచ్చిన మహాపురుషుడు ఈ రాముడే ఈ జగన్మోహనుని రూపమింపుతోడ గంతునిప్పుడు కన్నుల కరువు తీరా ఆ కన్నులు కరువు తీరేటట్టుగా చూస్తూ ఉన్నాము సుమా మనము ధన్యులమైనాము తపములు పండి కోరికలు సంగత భంగి జలంగే మన తపస్సులన్నీ పండినవి మన కోరికలన్నీ ఫలించినవి జన్మములు సఫలతలన్నీ మన జన్మములన్నీ సఫలమైనవి కాల చికిత్స
భద్రములు చాలా ఆ శుభములన్నీ కూడా చికిత్సని మనకు సమస్త సంపద ఏకబద్ధమైనటువంటి శుభములని చేకూరని సుమారాముని దర్శనం వలన మన మోటి మహాపురుషులు పుణ్యాత్తులు ఇంకొకరు లేరు సుమా ఈ లోకమునందు అని వెక్కు తరంపుల వక్కా నిందుతూ నానల్ల సమస్తలహరిలేలియాడుతుండిరి అనేక విధములుగా రాముని చూచి ఆనందపడుతూ పశువులు చల్లేవారు లాజులు చల్లేవారు కస్తూరి చల్లేవారు మహానందంగా ఉన్నది వారి పని ప్రసాదముల మీద నుండి కనురెప్పలునేటూతున్నట్టి మునకంతా మత్స్యగా మత్స్య భావా సందోహము నేర్పదించుటకు సామర్థ్యం పులినెంత ఆరహువయుడీ మహావిభవం మునరాటి వీధి నిర్వాణ విశాది తంత శీతల కటక్షములంపుది వారి నన్నవాదకూరీ బయటపోతూ ఉంటే వచ్చి నమస్కరిస్తూ ఉన్నారటంతా రామా నమస్కారమయ్యా ఓ రామా నమస్కారం అంటూ ఉన్నారు వారిని అందరినీ ఆశీర్వదించి వారిని ఆశీర్వదించి సన్మానించే వారిని సన్మానం చేసి నమస్కరించదగిన వారిని నమస్కరించేలా అందరినీ గౌరవిస్తూ వెళ్ళిపోయినాడు విభాషిత రాజమందిర ద్వారము చేరి పంచవిధ వాద్యములు మెన్నుమట్టిగా సమస్త వాద్యములు మంగళ వాద్యములన్నీ ధ్వనించుతుండగా రాజభవనాన్ని సమీపించినాడు అతడు నేను నిగ్గహరినంకుడు శారద మేఘ పంచులో దొచ్చిన రీతి వజ్రుడు శోభిత రాజమొహమ్ము చేరి అక్కడ రథము దిగి చంద్రుడు కదా శరత్కాల మేఘములు ఎలా ప్రవేశించునో ఆ ప్రకారంగా దివ్య భవనమైన రాజగృహమునందు ప్రవేశించి అత్తుపడంగ తల్లకు నల్లనుకుండేక వారిచ్చిన దీవనల్కొని రహింపిదు సత్వము చేయనతో ఆ తల్లులకందరూ నమస్కరించగా వారు దీవించుతుండగా వెన్నీ గైకుని తండ్రి ఆ దశరథ చక్రవర్తి యొక్క భవనానికి వెళ్ళినాడు రాముడు అప్పుడు ఆ భరతుడు దక్కిన వారులందరూ యథాసత్కారములు విడియనిపించి ఆ భరతుడు ఎవరికి ఏకే ప్రకారంగా ఉంచవలనో విడుదలన్నీ కల్పించి అందరినీ కూడా నిలిపినాడు సుగ్రీవులు చూచేపంచాడు మెందసుకుండవి మరి మెందకులొత్తల మేము కావులం వైపుల్లని పనికి వాపము నీపులు దైవ సంతము ఆ ఓ మిత్ర పుత్ర ఓ సుగ్రీవ మహారాజా నీవేమో మిత్రపుత్రుడు అంటే సూర్యుని కుమారుడు మేమేమో మిత్ర కురజలము సూర్యవంశములకు పుట్టినవాడము సంబంధం కాదు ఇది పెద్ద సంబంధం సూర్యుని యొక్క కుమారుడేమో నీవు సూర్యుని యొక్క వంశములందు పుట్టినవాడు మేము కనుక బాబరాయణ సంబంధం పెద్ద సంబంధం ఉన్నమాట కనుక నీకు మాకు దీనివల్ల సంబంధం కలిగింది యావో సుగ్రీవ మహారాజా దైవతంత్ర మీ చక్రము దీనరా తడువు గదాదికి నెల్లి భయ్య నక్షత్రమునందు రామునకు కక్కున పట్టము కట్టుమన్నది ఆ కనుక నీవు పెద్దవాడు కనుక రేపు మంచి శుభలగ్నం చెబుతూ ఉన్నారు కనుక రామునకు పట్టాభిషేకము చేయవయ్యా సమర్థమైనటువంటి పుణ్య నదీ జలం కావాలి సముద్ర జలం కావాలి అన్ని తీసుకురావాలి పట్టాభిషేకానికి ఆ రాముని అభిషేకించవలసి ఉన్నది కనుక అవన్నీ తెప్పించవయ్యా అన్నారట అంటే పిలిపించాడట వానరులందరినీ వీరి వల్ల మానవుల వల్ల కాదు కదా అది పిలిచి డ్యూటీ పుస్తకంలో సంతకం చేయించాడు ఫలాని గంగానది ఫలాని మహిందు ఆ కృష్ణానది దివిదుడు ఆ గోదావరి నది పరసుడు ఇలా పేర్లు రాసేశారట ఆశ 504 బిందులు ఇచ్చారట పోయి ఎత్తురావాలి ఎప్పుడని తెల్లవారే వరకు మీరు ఇక్కడ ఉండాలి రేపు 9 పట్టాభిషేకం రాముడు పట్టాభిషేకం కనుక జాగ్రత్త వహించి కావాలన్నారట
ఎక్కడైనా ఈ మధ్యలో ముంచుకొచ్చారా? చర్మాలు ఒలుస్తా అన్ని తెలుసు నాకు. నదీ జలములు ఏ నదీ జలం ఎలా ఉండే తెలుసు నాకు. మనకు పోవలసిందే ఆజ్ఞాపించారట. ఏ తెల్లవారు జాము ఆ తదగాడే లేచారట. బిందులు తీసుకుని వెళ్ళిపోయారు వానరులంతా. ఆ ఉత్తర సముద్రానికేమో ఆ హనుమను వేశారట. వీరు వల్ల కాదు కనుక పోయి రావలసిందట్టి. తెల్లవారి వరకు వచ్చారట. ఆ పనసాకులు నేరేడాకులు మామిడాకులు వాటి మీద కప్పుకునే బిందుల మీద కూర్చున్నారు. మంటపంలో కూర్చున్నారు. తెల్లవారు జామున స్నానం చేసి వచ్చారట సుగ్రీవ మహారాజు. ఎలా వచ్చారా? అయ్యా అయ్యా అందరం వచ్చాం. దివాళ్ళు లేదు అంతా వచ్చాం. అప్పుడు ఉద్ధవులతో ఇది నర్మదా జలం నదీ జలం కదరా? అవునండి నేను నర్మదా నదికే వెళ్ళా. సరే ఇది ఇది గంగా జలం. అవునండి. ఈ ప్రకారంగా తనిఖీ చేసుకుంటూ పోయారంటే ఎక్కడ ముంచుకొచ్చారే ముంచుకురానుకో. అయినా ఆ నదీ జలం అంటే మరి దూరం పోలేక ముందు రావచ్చుగా. అలా చూచారా చూస్తే అన్ని ఆ సరిపోయినాయట. తెల్లవారిందట సమస్తమైనటువంటి అధ్యక్షుడు వానరులు ఇదంతా వచ్చారట. మాత్ర వైభవంగా ఉంది దివ్యమైన ఆస్థానం అంటే పెద్ద మంటపమునందు. అక్కడ ఆ దివ్య పీఠమునదే ఆ పీఠాన్ని ఆ రత్న స్థగితమై స్వర్ణ సువర్ణమయ సువర్ణమయమైనటువంటి పీఠాన్ని స్థాపించి దాని మీద ఆ సీతారాముల ఇద్దరిని కూర్చుండబెట్టారట. తూర్పు దిక్కుగా కూర్చుండబెట్టారట. పురోహిత శ్రేష్ఠుండైన వశిష్ఠుండు ఉపాధ్యాయ సునేతుండై మంగళాచారములు నిర్వర్తించే. ఆ వశిష్ఠుడు పెద్దవాడు కనుక అనేక మంది రుద్దుకులను పురోహితులను కలుపుకొని మంగళాచారములు ఏ విధులైతే చేయవలసి ఉన్నవో అవన్నీ ఆచరించినాడు. వరుస వశిష్ఠుండు ఆ ముందు వశిష్ఠుడు వామదేవుడు తర్వాత వామదేవుడు యజ్ఞుడు జాబాలి విజయుడు కాశ్యపుడు కాశ్యపుడు గౌతమ గౌతముడు కాత్యాయనుడు కాత్యాయనుడు నరసాకూరుడు రామచంద్ర నెలమి ఒసుగుండగా దివస్పతి నిమోలి సుగంధి విమల ప్రసన్నతో యమల చేత అభిషేక మనవించిది. వీరు 8 మంది కొడుక ఈ నదీ జలములు సముద్ర జలములు ఔషధి ఈ రసమంతా కూడా కలిపి వరుసగా 8 మంది అభిషేకించినారు రాముని. వసువులు కదా దేవేంద్రుని పూర్వం ఎలా అభిషేకించినారు అలా వరుసగా అభిషేకించినారు. రావణులు కన్యకలను మంత్రి వరులు యోధుల అభిషేకమన ఆ తరువాత అనేక మంది ఋత్విక్కులు వచ్చినారు యోధులు ఆ సామంతులు మంత్రులు వరుసగా ఒక్కొక్కరే వచ్చి అభిషేకం చేస్తూ ఉన్నారు. సర్వ దిక్పాలకులు ఆ సమస్తమైన దిక్పాలకులు వచ్చి ఇంద్రాది దేవతలంతా వచ్చి అభిషేకించినారు. దేవ సమితి కూడి యోగమున నుండి సకల దివ్య ఔషధి రసముల అభిషేకమున నుంచి రమల బుద్ధి ఆ దివ్య ఔషధములు సుగం సంగీతకరణి సంధానకరణి సంవర్ణకరణి మొదలైన దివ్య ఔషధి రసము చేత అభిషేకించినారు. కులపరాగములు మన ముఖ్యత తన్మయ జాత రాజవర్యులు లహినెత్తి దాచి మతమప్పగదాం అభిషిక్తులైది. ఆ పూర్వము మను వయస్సదమును మొదలుకుని దశరథి వరకు 62 తరముల మహారాజులంతా ఏ కిరీటమును ధరించి ఈ అఖండ ప్రపంచమును పరిపాలించినారు. వెళ్ళి కమలాసన నిర్మితమయ్యే ఆ పూర్వము బ్రహ్మదేవుని చేత ఏది నిర్మాణము చేయబడి ఉన్నదో సముజ్జలమని రత్నశోభిత విశాల కిరీటము నెట్టి తెచ్చరల్లా ఆ అటువంటి దివ్య కిరీటమును అనేక రత్నములు జీవరత్నముల చేత స్థగితమై ప్రకాశించుతున్న కిరీటము తెచ్చి ఆ రాముని శిరస్సును పెట్టినారు. ముని వైయుడు ధనుడు తమోధనుడు వశిష్ఠుడు రామ తరణీశుని
దశయ్యకి పెట్టి విలోకన జనముల కత్యంత ఆ కిరీటమును వశిష్ఠుడు పెట్టిన సమగ్రమైన జనులంతా కూడా చూచి ఆనందపడుచుండగా కంద సంవన శ్రీరామ చంద్రుడి సర్వ రుక్పురోహిత సమిత చేత ఆ ప్రకారంగా రామచంద్ర స్వామి ఈ సమగ్రమైన జిల్లంతా ఆనంద సముద్రమునందు ఓలలాడుతుండగా దేవతలు మహర్షులంతా తూకుతుండగా ఇలా పటాభిషిద్ధులైనాడు అంటే సమయం అనంతు తాంబూల కరండము పట్టి సేవిస్తూ ఉన్నాడు భరతుడు భక్తితో కర్మల భక్తి సరే లక్ష్మణుడేమో ఒక వింజాబర తీసుకుని వేస్తూ ఉన్నాడు శత్రుఘ్నుడు అనంత సైత్రుడై పన్నరక్షత్రము పట్టి ప్రసన్న బుద్ధి శత్రుఘ్నుడేమో దివ్య శ్వేత ఛత్రాన్ని పట్టినాడు రామునకు సుగ్రీవుడు విభీషణుడు చర్యకు వింజాబర తీసుకుని వేస్తూ ఉన్నారు హనుమా రాముని యొక్క దివ్య పాదుకులు అన్న రత్న స్థగితములైన పాదుకులు శిరస్సును పెట్టుకుని ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఆ అంగదుడు వచ్చే జనానికంతా బరాబరులు తెలుపుతూ ఉన్నాడు అట్టి సమయమునందు దేవేంద్రుడు పంపించినాడట ఒక దివ్యమైన రత్నహారము వాయుదేవుని చేత తీసుకుని పోయి ఆ రాముని మెడలో వేయవలసింది అని చెప్పగా వాయుదేవుడు తీసుకుని వచ్చి రాముని మెడలో వేసినాడు దివ్యగానం ముందు దేవత వాద్యములన్నీ వ్రోసినవి అప్పుడు లాడినారు దేవత మహా సుఖంగా